ఏ ముఖ్యమంత్రి కూడా శాశ్వతంగా అధికారంలో ఉండడని రేవంత్ రెడ్డి అన్నారు. చెంచల్గూడ జైల్లో ఉన్న టీవీ నైన్ మాజీ సీఈఓ రవిప్రకాష్ ను పరామర్శించేందుకు జైలు చేరుకున్న రేవంత్ రెడ్డి రేవతి మీడియాతో మాట్లాడారు. అధికార దుర్వినియోగం, అడ్డగోలుగా వ్యవహరిస్తే భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. కేసీఆర్ కుటుంబ సభ్యులు దండుపాల్యం ముఠా అని రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు. రాజశేఖర రెడ్డి గారు శాశ్వతంగా అధికారంలో లేడు, రోసయ్య గారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు శాశ్వత అధికారంలో లేడు, చంద్రశేఖరరావు కూడా శాశ్వతంగా అధికారంలో ఉండడు. అధికారంలో ఉన్నప్పుడు అడ్డగోలుగా వ్యవహరిస్తే ఎట్లయితే వాళ్ళు మూల్యం చెల్లించిందో వీళ్ళు కూడా మూల్యం చెల్లించక తప్పదు. బయటకు వస్తే మీరు సపోర్ట్ చేస్తారా హరీష్ రావుకి? టీఆర్ఎస్ నుంచి ఎందుకు వస్తాడా? వాళ్ళందరూ ఒకటే దండుపాల్యం మూట, వాళ్ళందరూ ఒకటే. ఓడు కన్నాలు వేస్తాడు, ఓడు పలగొడతాడు, ఓడు అల్మారీ తీస్తాడు, ఓడు మోసుకొస్తాడు. దండుపాల్యం ముఠా గురించి మీకేం అనుమానాలు అక్కర్లేదు, వాళ్ళందరూ ఒకటే. వాళ్ళందరూ పొద్దున ఒకటి, సాయంత్రం ఒకటి, రాత్రి ఒకటి, రకరకాలుగా. రేవంత్ రెడ్డి గారు మీకు అమిత్షా నుంచి కూడా ఆహ్వానం వచ్చిందనేసి మెసేజ్ ఒకటి అందరికీ చెప్పమన్నారు. బోనస్ ఏదైతే ఉందో, బోనస్ అక్రమం అని చెప్తున్నారు. ఈ బోనస్ గత 10 ఏళ్లగా ఎంప్లాయీస్ అందరికీ, దేశవ్యాప్తంగా ఉన్న అందరి ఎంప్లాయీస్కి చైర్మన్ హోదాలో ఆయన ఇస్తూనే వచ్చారు. ఈరోజు జరిగింది ఏమీ లేదు. ఒక పక్క దేశాన్ని, రెండు రాష్ట్రాలని ఇష్టమైనట్టు దోచుకుంటున్న మెగా కృష్ణారెడ్డి, మహోం రామేశ్వరరావు, ఇది ఎప్పటికీ సాగదు. నేను ప్రశ్నిస్తూనే ఉంటాను. ఒకవేళ నన్ను జైల్లోకి పంపించినా నేనేం భయపడట్లేదు, నేను వచ్చి క్వశ్చన్ చేస్తూ ఉంటాను, నేను ప్రిపేర్ అవుతూ ఉన్నాను, ఐఎమ్ రెడీ ఫర్ ద బ్యాటిల్ అనే ఒక మెసేజ్ పెట్టమని చెప్పారు. అలాగే ఎవరైతే జర్నలిస్టులు, మీడియా వాళ్ళు, ఈరోజు అక్రమం జరిగిపోయింది, 12 కోట్ల టీవీ 9 సొమ్ము ఎవరైతే ఎస్టాబ్లిష్ చేశారు, ఎవరైతే ఈ రోజుకి చైర్మన్గా ఉన్నారో ఆయన తినేశారు అని చెప్పి బాగా ప్రచారాలు చేస్తున్నారు కదా. బయటకు వెళ్ళి వీళ్ళు చేస్తున్న భూ కబ్జాలు, కాంట్రాక్టులు ఎలా జరుగుతున్నాయో ఒక్కసారి ప్రశ్నించండి, మీకే తెలుస్తుంది. ప్రజలకి ఏది కావాలో ఒకసారి చూడండి. గత 10 ఏళ్లుగా జరుగుతున్న దాంట్లో అక్రమం జరిగింది అని చెప్పి వాళ్ళు ఉన్నారు, కేసు పెడితే నెక్స్ట్ డేకి అరెస్ట్ చేసిన పోలీసులు. ఈరోజు ఇన్ని అక్రమాలు జరుగుతుంటే ఎందుకు ప్రశ్నించట్లేదు? ఈ మీడియా ఎందుకు ప్రశ్నించట్లేదు? ప్రశ్నించనివ్వకుండా చేస్తున్నారు. నేనైతే ఆగను అని చెప్పి రవిప్రకాష్ గారు